ఒక్కసారి అలా స్ప్రెడ్ అయింది ప్రేమ కోసమా లేదా మీరు వచ్చిన రామ్ కోసమా? రామ్ ఫ్యాన్స్ అందరూ హలో గురు రామ్ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికి ఈ హలో గురు ప్రేమ కోసమే సూపర్ డూపర్ హిట్ చేసినందు ఆడియోని. అండ్ అసలు సినిమా వస్తుంది చూడండి, జనరల్గా అంటారు కదా ఇది ట్రైలర్ మాత్రమే అని, ట్రైలర్ అని దాని తర్వాత సినిమా వస్తుంది కదా. నేను చెప్తాను ఆడియోకి కోసం చెప్తున్నాను అన్నమాట, ఆడియో ట్రైలర్ మాత్రమే సినిమా వస్తుంది ఫుల్గా. సో నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాం మా టీం అంతా ఈ ఫిల్మ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. అది ఐ థింక్ వన్ ఆఫ్ రామ్స్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ సినిమాటోగ్రఫీ విజయ్ గారు ఇరగదీశారు. అండ్ రామ్ అయితే యు రాక్. అండ్ ఇంకోటి చెప్పాల్సింది అనుపమ గురించి, అనుపమ సో బ్యూటిఫుల్లీ యు డబ్డ్ తెలుగు, అంత చక్కగా మాట్లాడారు, సూపర్. దానికి మీరు డెఫినెట్గా చాలా పెద్ద క్లాప్స్ కొట్టాలి. అండ్ కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి అను, యు రియలీ రాక్, సూపర్ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ యూ. అంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ని ఇస్తుంది అనిపిస్తుంది ఈ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బోత్ పర్ఫార్మెన్సెస్. త్రినాథ్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాను, ఆయన ఇందాక తను అంటున్నారు ఆయన పడిపడి ఎంజాయ్ చేస్తున్నారని. ఎప్పుడు నేను ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తే ఆ టెక్నీషియన్ అంత బాగా వర్క్ చేయగలడు, అందుకే ఆయన అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన కామెడీని అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆయన సినిమాలో కామెడీ టైమింగ్ అని అన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే కామెడీతో పాటు ఎమోషన్స్ అన్నీ కూడా వేరే పీక్ లెవెల్స్ తీసుకెళ్లారు. సార్ సూపర్ సార్, చాలా బాగా తీశారు సినిమాని, వి రియలీ ఎంజాయ్డ్ అ లాట్.